కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పెద్దలు చిరంజీవి గారి అభిమానులు కూడా ఆ సమావేశాలకు వచ్చినప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్నాం. చిరంజీవి గారి అభిమానులకే పరిమితం కాకుండా ఈరోజు 2014 పార్లమెంటు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రథ సారథిగా చిరంజీవి గారు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయడానికి మీ శక్తిని కూడా నేరుగా ఉపయోగించుకోవాలని, దానికి మీ సహకారాన్ని కూడా తీసుకోవాలని, కేవలం అభిమానంతోనే అడ్డుకట్ట వేయకుండా మీ అభిమానం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి ఒక వేదిక తయారు చేయాలని ఇద్దరు మాట్లాడుకున్నాం. మొన్ననే వారం 10 రోజుల కింద మీటింగ్ జరిగింది. మిత్రులు స్వామినాయుడు, మిగిలినటువంటి స్నేహితులందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు వచ్చినారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవంగా, 13 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం, చిరంజీవి గారి అభిమానులు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని, అందులో భాగంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటామని, దానికి కావలసినటువంటి నిర్ణయం మీరు తీసుకోండి అని మీరందరు కూడా ఏకగ్రీవంగా ఆ రోజు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు 10 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభం చేసినాం. ఇప్పుడే మీ అందరి తరఫున స్వామినాయుడు గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సభ్యత్వాన్ని సంతకం పెట్టి వారికి లాంఛనంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 13 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన మీ అందరికీ ఇక్కడ సభ్యత్వం ఇస్తూనే ఇప్పుడే మీ నుంచి నాకు ఒక నివేదిక అందింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 25 మంది, ఒక్కొక్క పార్లమెంట్కు ఒక్కొక్క కన్వీనరు, కోఆర్డినేటరు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 175 మంది కోఆర్డినేటర్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సభ్యత్వ పుస్తకాలు ఇప్పుడే ఇస్తారు మీ కింద. 25 పార్లమెంట్ కోఆర్డినేటర్స్ మీరు తీసుకొని ప్రతి అసెంబ్లీ, ప్రతి మండలము, ప్రతి గ్రామంలో చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా 15వ తేదీ లోపల 10 లక్షల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును మేము చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం పూర్తి చేయండి. మీరు మొన్ననే చిరంజీవి అభిమానులుగానే కాకుండా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీలో మాకు కూడా పనిచేసే అవకాశం ఇవ్వండి అని మీరు అడగడం జరిగింది. మీరు జాబితా ఇచ్చినారు, మీరు లిస్ట్ ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీలోను వేయడానికి ఇప్పుడే నేను ఆఫీస్కి వచ్చిన వెంటనే దానికి అప్రూవల్ చేసి పెద్దలు వట్టి వసంత్ కుమార్ గారిని ఆదేశాలు కూడా విడివిడిగా మీకు అందరికి కూడా ఇవ్వడం అని చెప్పడం జరిగింది. అలానే జిల్లా కాంగ్రెస్ కమిటీలో కూడా పనిచేయడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు కూడా వట్టి వసంత్ కుమార్ గారు ఆ లిస్టు పంపించి మీకు పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఐఎన్టీయూసీలో, ఎన్ఎస్యుఐలో, యూత్ కాంగ్రెస్లో, మహిళా కాంగ్రెస్లో, యువజన కాంగ్రెస్లో అన్ని దీనిలో కూడా చిరంజీవి గారి అభిమానులు ఎక్కడైతే చురుగ్గా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఇప్పటికే మాకు 175 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 1300 దరఖాస్తులు వచ్చినాయి ఎమ్మెల్యేలుగా కావాలని. అందులో కొంతమంది చిరంజీవి అభిమానులుగా ఉండి గతంలో పీఆర్పీలో పోటీ చేసిన వాళ్ళు కానీ లేదా అభిమానులు కానీ మాకు కూడా టికెట్లు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళందరికీ రావు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు, యువజన కాంగ్రెస్లో, మహిళా కాంగ్రెస్లో, రకరకాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 175 మందికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు, 25 మంది మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో కూడా ఎక్కడెక్కడైతే ఫస్ట్ విజయ అవకాశాలు అనేటువంటి చాలా ముఖ్యమైనది, అది రాజీ లేకుండా మనం పనిచేయాలి, యువతకు ఎక్కువగా ఇవ్వాలి. ఈసారి మేమందరం కూడా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. పెద్దలు సత్యబాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, రామనారాయణరెడ్డి గారు ఉన్నారు, పరమాక లక్ష్మి గారు, వట్టి వసంత్ కుమార్ అందరు కూడా ఉన్నారు. మా అందరి ఆలోచన ఒకటే, ఈసారి యువతకు పట్టం కట్టాలి, యువతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈసారి మా మేము ఇచ్చేటువంటి టికెట్లలో 100% కొత్త ముఖాలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఫారాలు తీసుకొని వస్తారు. 30% పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు 70% వస్తారు. ఎవరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి పోయినాడే, మంత్రి పోయినాడే, ఎంపీ పోయినాడే, ఇంకో ఎమ్మెల్యే పోయినాడే అని బాధపడద్దు. వాళ్ళందరూ పోయినారు కాబట్టి కొత్త రక్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇది ఒక శుభ పరిణామం, దీన్ని మేము స్వాగతిస్తున్నాము, దీని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. మిమ్మల్ని కోరుతా ఉన్నా గ్రామాల్లో, వార్డుల్లో, టౌన్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో మీరు కూడా మమేకం కండి, మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. మన భవిష్యత్ లక్ష్యం ఈ భారతదేశాన్ని మనం ఇంతకుముందే తీసుకున్న ప్రతిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఇందాకే ఓ పాట విన్నాం, కొంతమంది కళ్ళల్లో చూసినాను, నాకు కూడా కంటిలో నీళ్లు ఆగలేదు. చివరికి ఆ త్యాగాలకు నీలమైనటువంటి ఆ కుటుంబం, త్యాగాలకు పుట్టినను కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ ఏ విధంగా ఈ దేశం కోసం మాంసం ముద్దలుగా మిగిలిపోయినారో ఇప్పుడే విన్నాం. ప్రధానమంత్రి పదవిని 2 సార్లు ఇస్తే సోనియా గాంధీ గారు సున్నితంగా తిరస్కరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, ఈ దేశం ముఖ్యమని తిరస్కరించినటువంటి విషయాన్ని పాఠ రూపకంగా ఇందాక చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేను మిత్రుల్ని అభినందిస్తా ఉన్నాను, ఎంత చక్కగా మాట్లాడినారు. మేము కూడా మాట్లాడలేనంత కాంగ్రెస్ పార్టీ రాజభరణాల రద్దు నుంచి, భూ పోరాటాల నుంచి అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విషయాలు మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కటే మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేశంలో కాంగ్రెస్ రావాలి, ఈ రాష్ట్రంలో రావాలి. ఈ రాష్ట్రంలో కేవలం అవకాశవాదమైనటువంటి 2 పార్టీలు, ఒకటి జగన్ పార్టీ, ఇంకోటి తెలుగుదేశం పార్టీ. ఏమోళ్ళు ఆటలు, ఏమి రాజకీయం? వాళ్ళు రాజకీయం చేయడం లేదు, అరాచకం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తూ ఉన్నారు. ఎట్లా కలుస్తారు బీజేపీతో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా వాళ్ళకు నీతి నియమాలు ఉన్నాయా? మానవత్వం ఉందా?
చివరికి వాళ్ళు మనుషులేనా నాకు అనిపిస్తుంది, ఒక అనుమానం వస్తుంది. నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి మాటలు సమయం తక్కువగా ఉంది, నేను పూర్తి వివరాల్లోకి పోను. ఆ విధంగా అక్కడ పత్రాలు వాళ్ళు పెట్టుకుంటా ఉంటే ఎన్నికల తర్వాత రహస్యమైనటువంటి ఒప్పందం బీజేపీతో, ఇప్పటికే జగన్ పార్టీ చేసుకుంది రహస్యమైనటువంటి ఒప్పందం. ఏం చేయదలుచుకున్నారు? ఎస్సీలను ఎస్సీలను, ముస్లిం మైనార్టీలను క్రిస్టియన్ మైనార్టీలను, ఏం మన వాళ్ళు కాదా, వాళ్ళ మనుషులు కాదా, మన సోదరులు కాదా? ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచంలోని మన దేశం ఒక ఔన్నత్యంతో నడుస్తూ ఉంటే, ఇటువంటి శక్తులతో వీళ్ళందరూ చేతులు కలుపుతూ ఉంటే, ఈరోజు మనమందరం కూడా తెలుగు మాట్లాడే వాళ్ళంగా కేవలం ఆరంభశూరత్వంగా ఉండకూడదు. మనం ప్రజల్లోకి వెళ్దాం. కేవలం అధికారం కోసం కాదు, ఇటువంటి అవకాశవాదులకు అవకాశం ఇవ్వవద్దు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు ఈరోజు నీడనిచ్చేది, ఆశ్రయం ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది, జగన్ పార్టీ ఒక కొమ్ము ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, ఇక 100 సంవత్సరాలు కానీ జగన్ పార్టీలో వాళ్ళ కుటుంబం నుంచి కాకుండా వేరే వాళ్ళను ముఖ్యమంత్రి చేయగలుగుతారా, ఈరోజు ప్రకటిస్తారా అని నేను అడుగుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు, పార్టీలుగా అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాను. ఆ పార్టీ మీరు కాకుండా ఈరోజు ఇతరులకు ముఖ్యమంత్రి పదవిని ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రకటించేటువంటి కలేజ మీకు ఉందా అని తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాను నేను. ఎక్కడా ముఖ్యమంత్రి పదవి ఎక్కడ ఇస్తారంట? తెలంగాణలో ఇస్తారా? తెలంగాణలో నీకు అకౌంట్ ఓపెన్ అవుతుందా? నీకు అకౌంట్ ఓపెన్ కాదు, నీకు నామినేషన్ వేసే దిక్కు లేదు, కాబట్టి 47 సీట్లు బీజేపీకి తీసుకోపోయి ఇచ్చినావు నువ్వు. ఈ విధమైనటువంటి మాయ మాటలు ఎవరికి చెప్పడానికి? అందుకోసమే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ. దామోదరం సంజీవయ్య గారిని ఈ రాష్ట్రంలో తొలి దళితుని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత 15 సంవత్సరాలుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్లను పిసిసి అధ్యక్షులుగా కంటిన్యూస్ గా కొనసాగిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపటి రోజు ఎవరికైనా, రేపటి రోజు చిరంజీవి గారు కావచ్చు, రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మా సత్యబాబు గారు కావచ్చు, మా పనభాగ్య లక్ష్మి గారు కావచ్చు, ఎవరికైనా ఎవరికైనా ఆ సీఎం కుర్చీ వచ్చేటువంటి ఇచ్చేటువంటి అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీకు మినహాయిస్తే మిగిలిన వాళ్లకు లేదు అనేటువంటి విషయాన్ని. అందుకోసమే అందరినీ కలుపుకొని పోయేటువంటిది, అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటిది పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మేము మనం చేస్తూ స్వార్థపరులకు బుద్ధి చెప్పాలి, స్వార్థపరులకు అవకాశం ఇవ్వద్దు. కేవలం వాళ్ళు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టిస్తూ ఉంటే, ఈరోజు యువత మీరు ఎక్కువగా ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ చాలా సంతోషంగా ఉంది నాకు, చాలా సంతోషంగా ఉంది నాకు. మీకు ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర విభజన జరగకూడదు, జరిగింది, జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు కారణం. ఈరోజు తేలు కుట్టిన దొంగల మాదిరి ఉన్నారు ఆ పార్టీల వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఉత్తరాలు ఇంకా అక్కడనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కానీ జగన్ పార్టీ వాళ్ళు ఉపసంహరించుకోలేదు రాష్ట్ర విభజన విషయంలో, అయినా దాని గురించి మాట్లాడే ఉపయోగం లేదు. విభజన జరిగిపోయింది, జరిగిన తర్వాత ఏం కావాలి? పెద్దలు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఢిల్లీలో ఒప్పించుకున్నారు, ఇప్పటికే రాయలసీమ కానీ ఉత్తర కోస్తా కానీ ప్రత్యేక ప్యాకేజ్, మళ్ళీ ఇతర ప్రాంతాలతో సమానమయ్యేంత వరకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి. ఈరోజు మన 13 జిల్లాలకు కూడా ప్రత్యేకమైనటువంటి హోదా, ఢిల్లీ నుంచి 100 రూపాయలు వస్తే 90 రూపాయలు గ్రాంట్ వస్తుంది, 10 రూపాయలు మాత్రమే అప్పు ఉంటుంది. అటువంటి వెసులుబాటు వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చే 10 సంవత్సరాలు పరిశ్రమలకు పూర్తి ట్యాక్స్ హాలిడే ఇచ్చేటువంటి కార్యక్రమం, కొత్త కొత్త పరిశ్రమలు వస్తాయి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం. పోలవరం పూర్తి అవుతుంది, మన ఉక్కు కర్మాగారం కడపలో పూర్తి అవుతుంది, ఓడ రేవులు నిర్మాణం అవుతాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రసాదించినారు. నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ను దాన్ని పూర్తి చేసుకోవాలి. ఆ పూర్తి చేసుకునేటువంటి శక్తి మనకు మాత్రమే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి పార్టీ,
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, చదువు సందేహంలో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎవడు కూడా ఊహించడానికి కూడా ధైర్యం చేయలేడు, సాహసించలేడు. ఈ పెట్టుబడి పార్టీలు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జగన్ పార్టీ కానీ ఈరోజు కనీసం పల్లెత్తి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతున్నాను వాళ్ళని. ఈరోజు మన పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ, మన గాంధీ తాత పార్టీ, మన ఇందిరమ్మ పార్టీ, మన రాజీవ్ గాంధీ పార్టీ, ఈరోజు ఉన్నటువంటి మన రాహుల్ గాంధీ, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినారు? ప్రైవేట్ ఫ్యాక్టరీలో కూడా, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, వెనుకబడినటువంటి కులాలకు, మహిళలకు మేము రిజర్వేషన్ను తీసుకొని వస్తామని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధైర్యంగా చెప్పగలిగింది. దీనికి ఒక ధైర్యం కావాలి, సాహసం కావాలి, కలేజ కావాలి. అది కాంగ్రెస్ పార్టీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విధమైనటువంటి ఎవరు చేయలేరు. అందుకోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా పునర్నిర్మాణం చేసుకుందాం. దానికి కాంగ్రెస్ పార్టీ బలం కావాలి. మీరందరూ చేయి చేయి కలపాలి. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా, పెద్దలు చిరంజీవి గారు మరింత మీకు మార్గదర్శనాన్ని ఇస్తారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటిలో కూడా, ప్రతి ఇంటిలో కూడా ఉన్న యువతను కేవలం సినిమా అభిమానం కాదు, కేవలం చిరంజీవి గారి అభిమానిగా కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రథ సారథిగా అతను ఏదైతే మూవన్న జెండా పట్టుకున్నారో ఆ జెండా మళ్ళీ సెక్రటేరియట్ మీద, అక్కడ ఎర్ర కోట మీద రెపరెపలాడేంత వరకు ఏ ఒక్కరు కూడా నిద్రపోకుండా మీరందరూ కూడా కృషి చేయాలని. కేవలం సభ్యత్వ నమోదే కాదు, సభ్యత్వ నమోదే కాదు, దీంతోపాటు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేయండి. ఒక మైండ్ గేమ్ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ లేదు లేదు లేదు, బలహీనంగా ఉంది అని చెప్పేసి. అది పిరికివాడు మాట్లాడేటువంటి మాట, అది చేతకాని వాడు మాట్లాడేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదు, ఎన్నికల కోసం, ఎలక్షన్ల కోసం, కలెక్షన్ల కోసం పుట్టిన పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు అనేటువంటి ఒక లెక్కే లేదు కాంగ్రెస్ పార్టీ.